ట్యాంక్ బండ్ పై ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న లాంటి తెలంగాణ ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుని పరిశీలిస్తామని చెప్పారు. త్వరలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి విధానపరంగా సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దుద్దిల్ల శ్రీపాదరావు 27వ జయంతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్గా శ్రీపాదరావు కీలక పాత్ర పోషించారని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. శ్రీపాదరావు లాంటి నాయకులు తెలంగాణకు గర్వ కారణమన్నారు. శ్రీపాదరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన దుద్దిల్ల శ్రీధర్బాబు నిరూపించుకున్నారని చెప్పారు. రాష్ట ప్రభుత్వంలో శ్రీధర్బాబు అన్ని తానై వ్యవహరిస్తున్నారని చెప్పారు సీఎం. శ్రీధర్బాబును చూస్తే శ్రీపాదరావు సంతోషించేవారని పేర్కొన్నారు. మనము గొప్ప నాయకునికి నివాళులిచ్చాల్సిన బాధ్యత తెలంగాణలో మన సాంప్రదాయం. దీన్ని వెనువెంటనే చేయాలని వెంటనే ఆదేశాలు ఇచ్చి ఈరోజు శ్రీపాదరావు గారి 87వ జయంతి ఉత్సవాలు ప్రభుత్వ పరంగా జరపాలని నిర్ణయం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా సూచన చేసిన మా సహచర శాసనసభ్యులకి పూర్తి స్థాయిలో ఇది కావాలని వేదికపై ఆశనలు కూర్చున్న మా గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులకి, శాసనసభ్యులందరికీ కూడా నేను మంత్రిగా ఉన్నప్పటికీ నేను వారి కొడుకుగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ప్రముఖుల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద ఉండాలే తెలంగాణ యొక్క గొప్పతనము, తెలంగాణ నాయకుల యొక్క త్యాగము. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అని సూచన చేసిండ్రు. ఇట్లా చాలామంది ప్రముఖులు తెలంగాణ ప్రాంతంలో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా, 10 తరాలకు ఆదర్శంగా నిలబడే విధంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళను, చాలామందిని మనం స్మరించుకునే అవకాశము, స్మరించుకునే భవిష్యత్ తరాలకు ఒక అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద, మా ప్రభుత్వం మీద ఉన్నది. తొందరలోనే తప్పకుండా పర్యాటక శాఖ మంత్రిగా ఇతర మంత్రులతోటి ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించి తప్పకుండా ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను పెట్టే విధంగా, అందులో తప్పకుండా శ్రీపాదరావు గారి విగ్రహం పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటుంది.